రేపు 7వ తారీఖు మన ప్రయత్నం నాయకులు గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జై హో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఈ యొక్క మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు నేను గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ డిక్లరేషన్ చేస్తాను, బీసీలకి అండాదండగా ఉంటానని చెప్పని ఏదైతే చెప్పాడో అదేవిధంగా ఏలూరు బీసీ గర్జన నిర్వహించి పెద్ద ఎత్తున బీసీ గర్జనలో బీసీ సోదరులందరూ బ్రహ్మాండంగా వారు చెప్పిన పిలుపు మేరకు పనిచేయడం జరిగింది. ఎప్పుడూ కనివి నిర్వహణ రీతిలో 151 స్థానాలు మనం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. అదే తరహాగా ఇప్పుడు మళ్ళీ రాబోయేటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంసిద్ధమయ్యి రాష్ట్రంలో బీసీలకి 56 కార్పొరేషన్లు ఇచ్చి వారితో పాటుగా 672 మంది డైరెక్టర్లని మరియు 56 మంది చైర్మన్లని ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లానే మనందరం చూసాం గత ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే బీసీలకి ఏదైనా చేసిందంటే మనందరూ తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలు పక్షపాతం చెప్పి చెప్పుకొని వారికి రచికలకి ఇస్త్రీ పెట్టలు కానీ అట్లానే మన యాదవులకి పాలు కానీ పాలు క్యాన్లు కానీ అట్లానే మన ఇచ్చేసినప్పుడు మనం సహాయం చేసినప్పుడు 10 ఓట్లు మనకు పడవా, 10% ఓట్లు మనకు పడితే 100కి ఆ 10% మన గెలుపు కారణం. రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అందుకని ప్రతి ఒక్కరికి చేసామనుకోండి, పార్టీ కార్యటువంటి వాడికి మనం చేసాం, 100 మందిలో 10 ఓట్లు మనకు పడతాయి, ఆ 10% ఓట్లు రేపు గెలుపు కారణం అవుతుంది. ఇది ఈ విధంగా చేసినట్టయితే మనం ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు చాలా తృప్తిగా ఉన్నారు. ప్రతి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 100,000 రూపాయలు ఈగా పడుతున్నాయి. ఒక్కొక్క ఖాతాలో ఒక ఇంటికి 100,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఓట్లు పడకుండా ఎక్కడికి వెళ్తాయి? ఓట్లు పడకుండా ఖచ్చితంగా వస్తాయి. దానికి మనం కార్యకర్తలు కూడా మనం కృషి చేయాలి. దానికి మన నియోజకవర్గాల సుధాకర్ బాబు గారు బాగా కృషి చేస్తున్నారు, గడప గడపకి బాగా తిరుగుతున్నారు. ఆయన యొక్క కృషి మన యొక్క బడుగు బలహీన వర్గాల మీద బాగా ఉంది. బీసీలు కూడా బాగా ఐక్యంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ రేపు సభకి, అది కూడా మన జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఒక బీసీ అధ్యక్షుడిని, బీసీ క్యాండిడేట్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా నియమించారు. ఇది చాలా గొప్ప విషయం. మరింతమంది కార్యకర్తలు ఒక ఉపద్రవం మాదిరిగా, ఒక ఉప్పెన మాదిరిగా ఆ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని ఆక్యుపై చేయాలి. అది బీసీ గర్జన, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం. అమ్మో బీసీలు ఇంతమంది వచ్చారనేటువంటిది ప్రతి వాళ్ళకి కొనుక్కి కలిగేట్టు మన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళకి, మిత్రులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు గతంలో ఫీజులిమెంట్ చేసినప్పుడు నాకు 2 పిల్లకాయలు ఉన్నారు. 2 పిల్లకాయలను చదివించుకున్న పరిస్థితుల్లో ఆయన ఫీజులిమెంట్ పెట్టి 2 పిల్లకాయలు చదువుకున్నారు. 2 పిల్లకాయలు ఆయన ఫీజులిమెంట్ పెట్టాడు కాబట్టి నేను చదివగలిగా. అందుకని ఆయన అభిమానంతో నేను వాళ్ళకు వచ్చిన తొలి జీతంతో నేను రాజశేఖర రెడ్డి బొమ్మను మా ఇంట్లోనే పెట్టుకున్నాను. నేను ఎందుకు ఇది పచ్చి నేదం అబద్ధం కాదు, ఇంకో మోసం కాదు. ఆయన చదివగలిగితేనే నేను చదివగలిగా. నేను మామూలు పని చేసుకునేవాడిని. నాకు సుధాకర్ బాబు గారు గుర్తించి నన్ను బీసీ నాయకుడిగా గుర్తించి అక్కడ అభివృద్ధి గ్రాంట్లు నాకు పెడతా చేసుకుంటా వచ్చిన్నా. గత ప్రభుత్వాలు బీసీలకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రకాశం జిల్లాలో 50% ఉన్న బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జరిగింది. 11 దాంట్లో కూడా రిజర్వేషన్లు కేటాయించి 11 ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ జిల్లా మున్సిపల్ చైర్మన్లు కానీ
50% బీసీలకి చే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మన సంతనోదలబాడు నియోజకవర్గంలో బీసీలకి 4 మండలాల్లో కూడా బీసీ వచ్చి నిర్మాణం చేయడం జరిగింది. మా ఊరికి వస్తే ఒమ్మవరంలో 70 లక్షలు ఒక బీసీ నాయకుడికి ఇచ్చి ఎన్నడ లేని విధంగా మా ఊరు అభివృద్ధి చేయడం జరిగింది. నియోజకవర్గంలో సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బీసీల పట్ల మంచి ప్రేమ అభిమానాలు చూపిస్తూ లాలి సుధాకర్ బాబు గారి నాయకత్వం జేహో బీసీ సభ డిసెంబర్ 7వ తేదీ విజయవాడలో జరుగుతుండగా మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్నో పథకాలు కానీ ఎస్టీ ఎస్సీ బీసీలకి 50% రిజర్వేషన్ కల్పించి ప్రతి దాంట్లో స్థానిక సంస్థల్లో కానీ ప్రతి విషయంలో బీసీలకి ఈ యువతకు అయితేమి, లేడీస్ కోటా కింద అయితేమి, పురుషులకి పట్టిన కోటా కింద అయితే మనకు బీసీలకి అగ్ర కులాల కంటే మన బీసీలు ఎస్టీ ఎస్సీలకి కంపల్సరీగా ప్రాధాన్యత ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ ఒక పార్టీలోనే బీసీలకి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఒకటి ఉందంటే మన వైఎస్ఆర్ పార్టీ ఒకటే. ఎందుకు చెబుతున్నానంటే నేను ఒక బీసీగా గుర్తించి నా భార్యకి కార్పొరేట్ టికెట్గా ఇచ్చి నన్ను డివిజన్ ప్రెసిడెంట్గా చేసిన బాలినేని జగన్మోహన్ రెడ్డి గారికి, అట్టాగే బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి, అట్టాగే టీజే సుధాకర్ బాబు గారికి, మా ఇంట్లోనే ఒక బీసీగా మా వార్డులో ఎంతోమంది ఓసీలుగా ఉన్నా కూడా మా వార్డులో బీసీగా గుర్తించి చేశారు. అట్టాగే మన రాష్ట్రంలో కూడా బీసీలకి కొన్ని మేయర్ సీట్లు కానీ, కార్పొరేట్ చైర్మన్ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ మన రాష్ట్రంలో ఎన్నో ఇచ్చారు. బీసీలు అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో